పెద్దపల్లిలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. రామగుండం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోయాయని ప్రచారం జోరుగా సాగుతుందని సోమారపు తెలిపారు. ఇండిపెండెంట్గా అయితేనే విజయం సాధిస్తామని కార్యకర్తలు ప్రజలు చెప్పడంతోనే రాజీనామా చేసినట్లు చెప్పారు. ఇక ఇవే తనకు చివరి అసెంబ్లీ ఎన్నికలంటూ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రాజకీయాల్లో సోమారపు సత్యనారాయణ స్టైలే వేరు. రామగుండం మున్సిపల్ చైర్మన్గా రాజకీయం ప్రారంభించిన ఈయన సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా నాలుగు పార్టీలు మారిన సోమారపు ప్రతి పార్టీలో తనదిన ముద్ర వేశారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలనే సోమారపు నిర్ణయం వెనుక ఓ హిస్టరీ ఉంది. రామగుండం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుస్తారనే సెంటిమెంట్ బలపడుతోంది. చివరి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కూడా స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచారు. 2009లో రామగుండం ఇండిపెండెంట్ అభ్యర్థిగానే సోమారపు కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఇలా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు సోమారపు సత్యనారాయణ. సోమారపు సత్యనారాయణకు రామగుండం బీజేపీ టికెట్ ఖాయమనుకుంటున్న టైంలో పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గమున్న సత్యనారాయణ స్వతంత్ర వ్యవహార శైలి వల్లే ఏ పార్టీలోనూ ఇమడలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. మరి ఈసారి ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.